పల్నాడు జిల్లాలో త్రాగునీరు సాగునీరు అందించే దిశగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రణాళికలు రూపొందిస్తామని నరసరావుపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు అభివృద్ధికి తాను ఎప్పుడూ కృషి చేస్తానని ఉంటానన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలు తనను అక్కున చేర్చుకుని తమలో ఒకటిగా భావిస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. తాను వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని మద్దతు తెలిపాను. ఆ విషయంలో ఆ పార్టీ స్టాండ్ వేరుగా ఉందన్నారు. అందుకే తాను ఆ పార్టీని వీడటం జరిగిందంటున్న టీడీపీ కూటమి అభ్యర్థి లావు కృష్ణదేవరాయలతో మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పల్నాడు జిల్లాలో ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో ఒక పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు, ఇప్పుడు ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఎలా ఉంది ప్రచారం? మీరు చెప్పాలి, అది నేను చెప్పే దానికంటే కూడా ఎలా ఆదరిస్తున్నారనే దానికి నేను బాగానే ఉందని చెప్తాను. కానీ మీరు జర్నలిస్టులుగా మీరు ప్రజలను అడిగి ఏ విధంగా ఆచరిస్తున్నారు, ఎలా తీసుకున్నారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు మాట్లాడి చెప్తే బాగుంటుంది. పల్నాడు జిల్లాలో సంబంధించినటువంటి పూర్తిగా నర్సాపేట పార్లమెంట్కి సంబంధించి గుంటూరు వైసీపీలో టికెట్ ఇస్తానని చెప్పినప్పటికీ అక్కడ వద్దని ఇక్కడే ఖచ్చితంగా నేను నిలబడతానని చెప్పేసి మీరు చెప్పారు, దానికి మీకు సంబంధించి? నేను ఈరోజు నర్సరావుపేట అనేది లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రాజెక్టులు చేసాం. ఇక్కడ ప్రజలతో మమేకమయం, ఈ ప్రాంత సమస్యల గురించి తెలుసు, ఈ ప్రాంత ప్రజల గురించి తెలుసు, ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించి తెలుసు కూడా. అది తెలిసినప్పుడు ఇక్కడ వర్క్ చేసినప్పుడు గుంటూరు వెళ్ళమన్నారు. గుంటూరులో సరే వెళ్ళటానికి అక్కడేమన్నా మనకి మెయిన్ ఉన్న ఇష్యూ ఏంటంటే క్యాపిటల్ ఇష్యూ. దానిపైన నాకు వాదన ఏమన్నా ఇస్తే, ఇదిగో ఈ వాదంతో నువ్వు వెళ్ళు, నువ్వు ఇది చెప్పు, మన ఆర్గ్యుమెంట్ ఇది అని చెప్తే నేనే వెళ్ళి మళ్ళీ దాని మీద పోరాడటానికి ట్రై చేయడానికి నా ప్రయత్నం చేసేవాడు. ఆ వాదన ఏమో అటువైపు నుంచి రాలేదు. ఒక క్లారిటీ అనేది నాకేం రాలేదు. రానప్పుడు నేను చెప్పాను, ఆ క్లారిటీ లేకుండా, మనసులో ఆ క్లారిటీ లేకుండా మనకి వెళ్ళి ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. చెప్పిన అన్నా నేను ఇక్కడే పోటీ చేస్తాను నర్సాపేటలోనే. పార్టీకి అవసరం కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వెళ్ళటానికి అక్కడికి గుంటూరు వెళ్ళాలంటే నాకు ఆ క్లారిటీ ఇస్తే వెళ్తాను. కానీ నేను ఇక్కడ పనిచేశాను కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. సార్, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన సమస్య సాగునీరు త్రాగునీరు, దానిపై మీరు సాగునీరు త్రాగునీరు గురించి ఎప్పుడు చెప్పినా వేరు, కానీ ఈ సంవత్సరం అందరికీ తెలుస్తుంది. జనవరికి అన్నీ ఎండిపోయినాయి, అన్ని చోట్ల ఎండిపోయినాయి. ఈ సంవత్సరం సాగునీరు త్రాగునీరు రైట్ కెనాల్లో పూర్తిగా నీళ్లు లేక అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తప్పకుండా సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు రావాలి అంటే ఇంక ముందు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కలిపితే తప్పించి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అది చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. త్రాగునీకి సంబంధించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్కి వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే నర్సాపేటలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య తాగునీరు, సాగునీరు సంబంధించి కూడా వాటర్ గ్రిడ్ తీసుకొచ్చేసి కంపల్సరీ తీసుకొచ్చి ప్రజల సమస్యను తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి నర్సాపేట టీడీపీ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.